మాతృదేవోభవ అమ్మాయని పిలువగనే కమ్మని ప్రేమామృతం కడుగురి పిల్చున్ నెమ్మనమున అమ్మ నమ్మితి వ్యాఖ్యాన దీప్తి నాకిక కలుగున్ అమ్మాయని పిలువగనే అంచనాలు లేకుండా యుద్ధాలకు దిగితే అవమానాల పాలు కావలసి ఉంటుందనే సత్యాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తిడివి టీవీ ప్రేక్షక మహాశైలందరికీ ఉభయ కవిమిత్రుడైన తెక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో పది వందల ముప్పై భాగానికి స్వాగతం పలుపుతున్నాము నా తల్లిదండ్రులు రుణం తీర్చుకుంటాని వాడిని నన్ను చంపేసి కేవలం ప్రాణాలతో మాత్రమే వదిలిపెడతామా అన్న మా నాన్నగారు నిన్ను చంపు ప్రతిజ్ఞ చేశారు కాబట్టి కాని శరీరంలో ఏ అవయవం మిగలనివ్వను పాముకు పామే విరుగుడు అని కృష్ణ భుజగావళి బోలి నారసంబులన్ పాడియు సత్యము గల్గు జులకు ఈవు తొల్లి ఎప్పాడి మరము భంగము నర్చితి నాటి అందరుం చూడగా నేడు తత్ఫలము చూపెదనీ కనిమూదలించి మైన అడగనేసే మైన అడగనేసే కృష్ణ భుజగావళి పోలిన నారసంబులన్ భయంకరమైన కోడె నాగుళ్ళ లాంటి పాముల్లాంటి బాణాలని వదిలేసరికి పాము పామి విరుగుడులాగా దుర్యోధనుడు నిశ్చేష్టుడయ్యాడు రథం మీద మూర్చపోయే పరిస్థితి వచ్చింది అటువంటి స్థితిలో దుర్యోధనుడు ఆయన్ని ఎదుర్కొంటూనే గంధమాదన పర్వతం మీదకి పాములు వెళ్ళి ఒక్కసారిగా వాటిని ఏదో కొండ శిఖరాన్ని ఆక్రమించినట్టుగా ఉండేటువంటి ఇరవై ఐదు బాణాలు గడవత్కజుల మీద వేసి బాధించాడు ఉపమానాలు చూడండి కవులు ఎలా వాడతారు ఒక వీరుడు మీద మరొక వీరుడు బాణాలు వేస్తే గంధమాదన పర్వతం మీదకి సర్పాలు వదిలిపెట్టినట్టుగా అన్నాడు గంధమాదన పర్వతం అని దాన్ని ఎందుకంటారు అంటే మంచి గంధపు చెట్లు బాగా ఉండడం వల్ల హిమాలయ పర్వతాల్లో ఒక ఉన్నతమైన శిఖరం అని అక్కడే మీకు ఇద్దరు మహానుభావులు ఉన్నారు అని పురాణ ప్రసిద్ధి పరమభక్తుడు మహానుభావుడు మహాయోగి అయినటువంటి హనుమంతుడు అక్కడే ఉన్నాడు పరమ పాపాత్ముడైన అశ్వత్థామ కూడా అక్కడే ఉన్నాడు ఆ గంధమాదన పర్వత శిఖరారోహణం చేయడం చాలా కష్టం కేదారనాథ శిఖరం కూడా అక్కడే ఉంది సుమారుగా ఆ మంచి గంధపు చెట్టు ఎక్కడ ఉంటాయో అక్కడ పాములు ఉంటాయి సరిగ్గా శిఖరం మీదకి మంచి గంధపు చెట్లను చుట్టుకునేటువంటి పాములు ఇలా వచ్చి శిఖరం మీద పడినట్టుగా దుర్యోధనుడు బాణాలు ఘటోత్కజుల మీద పడ్డాయి అంటే ఘటోత్కజుడు గంధమాదన పర్వత శిఖరంలా ఉన్నాడు అనమాట దుర్యోధనుడు ఎలాగూ సర్పధ్వజుడు కాబట్టి ఆయన విడిచిపెట్టినటువంటి బాణాలు పాముల్లో ఉన్నాయన్నమాట అది ఉపమానాన్ని వాడడంలో ఒక పౌరాణికమైనటువంటి ప్రత్యుక్తి అంటారు అది ఆ పౌరాణికమైనటువంటి ప్రత్యుక్తిని జాగ్రత్తగా పురాణ ప్రత్యయాలని చూసుకుంటారు అది ప్రజలకు దేని మీద విశ్వాసం ఉంది ఇక్కడ ఏం వాడితే బాగుంటుంది ఉడికే ఏదో యుద్ధం జరిగిందని చెప్పడం కాదు అందుకే యుద్ధ కట్టాలని మనం సావకాశంగానే చెప్పుకోవాలి ఏదో అయిపోయిందని యుద్ధం ఫలితం చెప్పుకోవడం కాదు ప్రతి అడుగు అడుగున ఎక్కడ వేదాంతం తత్వం మనకు దర్శనమిస్తుందో అది కూడా చెప్పుకుంటున్నాం అందుకని గంధమాదన పర్వతం మీదకి వదిలిపెట్టిన పడినటువంటి పాముల్లాగా భయంకరమైన పాతిక బాణాలతో ఘడవత్ఖుడు దుర్యోధను బాధించాడు దానికి తట్టుకోలేక ఘడవత్ఖుడు యమజిహ్వ లాంటి శక్తిని ప్రయోగించాడు యముడు నాలిక లాగ ఆ నాలిక తెరుచుకుంటే ఎలా ఉంటుంది దుర్జునుడు చెబుతాడు మహత్యంలో కాలద్వార కవాట బంధనము దుష్కాల ప్రమాణక్రియ లీలాజాలక కచిత్రగుప్త ముఖవల్మీ గోగ్ర జిహ్వాద్భుత వ్యాళ వ్యాళ విరోధి మృత్యుముఖాజ్రంబు దిక్షేలామర శ్రీకాళహస్తి దుష్కాల ప్రమాణక్రియ లీలాజాలక చిత్రగుప్త ముఖవల్మీకోగ్రజిహ్వా అద్భుత వ్యాళ వ్యాళవిరోతి ఆ యమధర్మరాజు కానీ చిత్రగుప్తుడు కానీ మన పాపాలు లెక్క పెడతారు కదా ఆ లెక్క పెడుతూ ఉంటే వాళ్ళ నాలికడ అంటూ ఉంటుంది అంటే వీడు ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడు పది తొమ్మిది పదకొండు ఇరవై ముప్పై నలభై యాభై అలా చెప్పేస్తారు పాపాలు అంటే నాలిక అతివేగంగా అలా కదులుతుంది అంటే అన్ని పాపాలు చేశాడు అనమాట ఆయన ఎవరో కవి అంటాడు సరదాగా జగన్నాథ జగన్నాథస్వామిని దర్శించుకున్నట్ట నీకు దమ్ముంటే నన్ను కాపాడబయ్యా వాళ్ళని వీళ్ళని కాపాడడం కాదని అలం కిల లలజ్జిరే సపది చిత్రగుప్తజక నా పాపాలను లెక్క పెట్టడం చేతగాక చిత్రగుప్తాదురు సిగ్గుపడిపోయారు నాయన నువ్వు పాపాలు చేయగలవుగాని మేము లెక్క పెట్టలేవునా అవతు దేవ దక్షోసి చేత్ నిజంగా నువ్వు సమర్థుడవైతే సయేవ పురుషాగ్రణీం అవతు దేవ దక్షోసి చేత్ అంటాడు ఏ పురుషో నీకు దేవత దమ్ము ధైర్యవేదన ఉంటే ఈ పురుషోత్తమును రక్షించవయ్యా అంటాడు అలా పాపం పాపాల నుంచి కాపాడమని అడగడానికి కూడా కవి ఇంత దర్పంగా అడుగుతాడు ఏదో వాళ్ళని వీళ్ళని కాపాడను గజేంద్రుణ్ణి కుచేలు వాళ్ళంతా కొంత పుణ్యాత్మలయ్యా ఏదో కొద్ది కొద్దిగా తప్పులు చేశారు నేను అలా కాదు అసలు నేను చేసినటువంటి పాపాలు లెక్క పెట్టలేక చిత్రగుప్తాదులు చాలా ఇబ్బంది పడిపోయారు నాలికి వేగం సరిపోక అటువంటి నన్ను ఏమైనా కాపాడితే అప్పుడు నువ్వు దిగుడమని నేను ఒప్పుకుంటా అప్పుడు ఒప్పుకుంటాడు ఇప్పుడు నేను ఒప్పుకోవడం కోసం ఆయన కాపాడాలి ఇంత తెలివిగా అడుగుతాడు కవి అలాగా చిత్రగుప్తాదులు భయంకరమైన మన పాపాలను లెక్క పెట్టేటప్పుడు నాలిక గిరిగుళ్ళు తిరుగుతూ ఉంటే గిరిగిరిగిర గిరిగిర ఆ పాము సరిగ్గా పాము నాలుగుల చూడండి రెండు బయటకు వచ్చి ఇలా ఎలా ఇలా 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 అన్నట్టుంటాయి సరిగ్గా చూడండి ఏదైనా కళ్ళు తిరుగుతున్న అనుమానం వస్తే వైద్యులు బాబు పైకి చూడు పైకి చూడని ఎలా ఇలా ఇలా ఏంటంటారు పైకి చూడు పైకి చూడని ఇలా ఎలా అంటారు కళ్ళు తిరిగిన వాడికి ఇలా ఎలా అంటున్నప్పుడు సరిగ్గా ఉండదు ఆ గుడ్లు అడ్డు తిరిగిపోతాయి వెంటనే అంటే వెంటనే తేడా ఉందన్నమాట కళ్ళల్లో అని గ్రహిస్తారు అలాగా చిత్రగుప్తుడు నాలిక రెండు నాలుగులు ఉన్నటువంటి పాములాగా ఇలా ఎలా ఇలా ఎలా ఉంటుందన్నమాట అటువంటి యమజిహ్వ లాంటి నాలికను వేశాడు అంత యమజిహ్వ లాంటి నా యమజిహ్వ కూడా మనని బాధించకుండా ఉండాలి అంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ దిక్చేలా అలంకృత నిధు నామరయన్ శ్రీకాండహస్తీశ్వర ఆ యమజిహ్వల యముడి యొక్క జిహ్వా పాములాంటిదైతే వ్యాళ వ్యాళ విరోధీ ఆ పాముని చంపడానికి పాముకు శత్రువైనటువంటి గరుత్పంతులు నమ్మ పంచాక్షరి మంత్రం అన్నారు పంచాక్షరి మంత్రం భక్తులను అలా కాపాడుతూ ఉంటుందంటే ఎప్పుడూ జపిస్తూ ఉంటే నమశివాయ్ నమశివాయ్ అంటే అలాగా యమజిహ్వ లాంటి శక్తి నేను మీద ప్రయోగించేసరికి వెంటనే దుర్యోధనుడు దాన్ని అడ్డం కొట్టాడు వంగరాజు యొక్క గజం కథమైపోయింది దెబ్బకి వంగరాజు ఈయనకు తోడుగా వచ్చాడు కదా వంగాధిపతి ఆ ఉంగాదపేత యొక్క గజం కూడా కథమైపోయింది అప్పుడు దుర్యోధనుడు రక్తజ్వాల లాంటి అస్త్రం వేశాడు దాన్ని మధ్యలోనే మొక్కలు చేశాడు కొడరు చేసి పెడబొబ్బ పెనుబొబ్బ పెట్టాడు పెనుబొబ్బ పెట్టాడు అన్నాడు అనమాట ఒక్కసారి అంటే అంటే వాడికి ఎంత ఆనందంగా ఉంటుందంటే మా నాన్నగారి వరకు వీడిని అట్టి పెట్టంత ఇంచుమించు వీడిని కొల అట్టిపెట్టి ఈ కాలర్లు చొక్కాలు ఇవి ఉండవు కదా అందుకని జుట్టెట్టుకుని బాగా జుట్టు ఉంటుంది అండి అప్పట్లో ఆ జుట్టెట్టుకుని లాక్కెళ్ళి మా నాన్నగారి కాళ్ళ మీద పడేసి నువ్వు తొడబద్దలు కొట్టి చంపడం కోసం వీడు నెట్టి పెట్టేనాయా లేకపోతే వీడు అయిపోయేబడి అని చెప్పాలన్నంత ఉత్సాహంగా ఉంది యువతరం వెంకటర్ కంటే అలా ఉంటారు మరి తిరుగుండది అందుకని ఒక్కసారి వేసేద్దామని చూస్తున్నాను రా అన్నాడు అలాగా భీముని తనయుండ్ అత్యుద్ధామగతిన్ భీముని తనయుండ్ అత్యుద్ధామగతిన్ రాజు దొడరి తత్కరటి ఘట అతోమంబు గోల్చి భీముని తనయుండత్యుద్ధామగతి రాజు దొడరి తత్కరటి ఘట అ స్తోమ తత్కరటి ఘట అ స్తోమంబుగోల్చి ఆతనిపై మారి మసంగి నట్లు ఆతనిపై మారి మసంగి నట్లు బలు విడి గబిషన్ ఇన్ని ఏనుగులు మాటిమాటికి దుర్యోధనుడికి ఏనుగులు లోకువ భీముడు ఎన్ని ఏనుగుల ప్రాణాలు తీశాడు అందులో ముప్పాతికి మువ్వీసం అంటే డెబ్భై ఐదు శాతం కంటే పైన ఎనభై శాతం దుర్యోధనుడు పంపిన ఏనుగులే ఎందుకంటే భీముడిని నేరుగా ఎదిరించలేక ఏనుగుల్ని పంపడం ద్వారా ఏనుగులతో పోరాడడం ద్వారా ఆయన్ని బలహీనపడేలా చేసి అప్పుడు అనే దురాలోచన చేశాడు అందుకని భీముని కుమారుడైన గడవత్ కూడా ఆ ఏనుగుల సంగతే చూశాడు ఓ ఏనుగులు ఏనుగులను వస్తున్న రారా నీ ఏనుగుల సంగతే నీ పీనుక సంగతి నేను తెలుస్తా ఏనుగుల మధ్యలో పీనుగు నువ్వు ఏనుగులు లేకపోతే నీ బతుకేవి పీనుకు కాకపోతే అని భీముని తనయుండు భీమసేన హిడింబల యొక్క కుమారుడైనటువంటి ఘడోత్కజులు ఉద్దామగతి రాజుదొడరి ఉద్దామ భయంకరమైనటువంటి స్థితిలో భీకరమైన పరాక్రమంతో రారాజును స్వయంగా ఎదిరించి తత్కరటి ఘటా స్తోమంబుగూల్చి కరటి అంటే ఏనుగులు ఘట ఘట అన్న కూడా ఏనుగుల సమూహమే కానీ కరటి ఘట అని ఎందుకు ప్రయోగించాడు అంటే మామూలుగా కరటి అంటే ఏనుగులు ఘట అంటే యుద్ధానికి సిద్ధమైన ఏనుగుల సమూహం యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏనుగుల సమూహాన్ని ప్రత్యేకించి ఘట అంట తత్ ఘర కరటి ఘట ఆ స్తోమంబుగూల్చి ఆతనిపై మారి మసంగినట్లు బలివిడి గబెన్ అతని మీద ఒక మహమ్మారి లాంటి వ్యాధి దాడి చేసినట్టుగా దాడి చేశాడని ఉపమానం వాడే ఇదివరకు దుర్యోధనుడు గొడవత్కజుల మీద పాతికి భయంకరమైన బాణాలు వేస్తే గంధమాదన పర్వతం మీదకి పాములు వచ్చి వాలినట్టుగా ఈ బాణాలన్నీ గడవత్ మీద వాలే ఎప్పటికైనా గంధమాదన పర్వతాన్ని పాములు ఆశ్రయించాల్సిందే తప్ప ఆ శిఖరాన్ని పాములేమీ చేయలేవు అది ఉపమానం అంటే ఈ బాణాల గొడవత్ ఏం ఏం అని అర్థం ఏదో కొంత దెబ్బతింటాడు గాయపడతాడు సహజంగా కానీ అంతకుమించి ఏం చేయలేకపోయాయి కానీ ఇప్పుడు ఉపమానం అలాంటిది కాదు అతనిపై మారి మసంగినట్లు ఒక మహమ్మారి అనే వ్యాధి ఊరు మీద పడి వ్యా విజృంభిస్తే ఇక మొత్తం పిల్ల పెద్ద పీచు భేదం లేకుండా అందరినీ తినేయడం మొదలుపెడుతుంది మసూచి 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 యోగ యోగవాసిష్టంలో చాలా చక్కని కథ చెబుతాడు కర్కటి అని ఒక రాక్షసి ఉంది అది భయంకరమైన రాక్షసి దానికి పెద్ద శరీరం ఎంత తిన్నా ఆకలి తీరడం లేదు దాంతో అది తపస్సు చేసి బ్రహ్మదేవుని వరం కోరింది రాక్షసులు తపస్సు చేస్తారా చేస్తారు తపస్సు ఎవరైనా చేయచ్చు చేసింది దాని నియమాల ప్రకారం వచ్చేసింది ఏమిటి తపస్సు రాక్షసులు తపస్సు రాక్షసులకు దైవభక్తి ఉండదు దైవభక్తి ఉండదు అనొద్దు మనం నమ్మే దేవుణ్ణి వాళ్ళు నమ్మరు వాళ్ళ దేవుడు వాళ్ళకుంటారు అసలు పైగా ఇంకోటి ఇంకా పరమరహస్యం చెప్పాలని దైవభక్తికి తపస్సుకు కూడా సంబంధం లేదు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది అదేమిటి దైవభక్తికి తపస్సుకి సంబంధం లేదు లేదు రమణ మహర్షి చెప్పారు మామూలు వాడు చెబితే మీరు వినరగా అందుకని వాళ్ళ మాటలే చెబుతాను నేను చూసుకోండి పుస్తకాలు కావాలంటే ఉమా సహస్రం చూసుకోండి పీఠిక కావ్యకంట గణపతి ముని గారు ఏమి రాశారు ఆయన అడిగారు టోసారు తపస్సు అంటే ఏమిటేసి చేసి ఎంతగా ఆయనకి తపస్సు ఆయన నిష్ట పూర్తిగా రమణ మహర్షి కుదిరినట్టుగా ఆయన కుదర ఇద్దరిది ఒకటే వయసు సంవత్సరం తేడా ఒకరోజు స్వామి విరూపాక్ష గుహకి ముందు కూర్చొని ఉండగా అడిగట తపస్సు అంటే ఏమిట నేను అనే స్ఫురణ ఎక్కడ నుండి వచ్చుచున్నదో అని విచారించినచో మనస్సు దానిలో లేన మగును అదియే తపస్సు మంత్రజపము చేయునప్పుడు నాదము ఎటు నుండి ఉదయించుచున్నదో పరికించినచో పరికించడి మనస్సు దానిలో లేన అదే అదియే తపస్సు అన్నాడు మనం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు కూడా నేను నేను లోపల స్ఫురిస్తూనే ఉంటుంది ఆ నేను అనే నాదం ఎక్కడి నుంచి వస్తుంది ఆ స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది దాని మీద నువ్వు దృష్టి పెడితే అది తపస్సు దీనికి దేవుడికి సంబంధం లేదు నువ్వు దృష్టికి సంబంధం అప్పుడు మనం అనుకుంటున్న సర్వాంతర్యామి అయిన ఆత్మ దైవమని అదే మనమని అర్థమవుతుంది ఆ త్వమసి అహం బ్రహ్మాస్మి ఇంకేమిటి తపస్సు అది కొంచెం పైమెట్టు ఇంకొంచెం మామూలు సాధన మనం ఏదో నమశివాయ నారాయణాయ ఏదో అంటాం కదా ఏదో ఒక మంత్రజపం చేస్తాం కదా ఆ చేస్తున్నప్పుడు పైకి పెదవులతో చేయకుండా పైకి మాట్లాడకుండా పెదవులతో కూడా చేయకుండా లోపల లోపలే మనస్సులోనే స్మరిస్తూ ఉంటే ఆ మనస్సులోంచి ఆ నాదం ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని పరికించాలి అప్పుడు ఆ పరికించే మనస్సు అందులో లీనమైపోతుంది అది తపస్సు ఇది రాక్షసులు చేయడానికి అభ్యంతరం నాస్తికులు కూడా చేయొచ్చు ఈ తపస్సు శక్తిని పెంచుతుంది అనేక రకాల ద్విజశక్తులు మనకు అందిస్తుంది అప్పటికి అర్థమవుతుంది మనం ఏది ప్రచారం చేస్తున్నాం గొప్ప దేవుడు గొప్ప దేవుడు ఎవరో కాదు అది ఆత్మస్వరూపమే అని తత్వమసి అది నువ్వే అహం బ్రహ్మాస్మి నేనే భగవంతుని ఈ విషయాలు అర్థమవుతాయి భయంకరమైన యుద్ధం మధ్యలో పరమ మనోహరమైన తపస్సు ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే ఆ భయంకర ఆ భయంకరత్వం నుంచి ఈ అభయంకరత్వంలోకి మనం వెళ్ళాలి లేదా యుద్ధాలని యుద్ధాలన్నీ చెప్పుకో బాణాలు వేసి కొట్టుకోవడానికి కాదు ఇవన్నీ అందుకని ఆ కర్కటి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే నీకు ఏం వరం కావాలి అంటే నాకు విపరీతమైన ఆకలిగా ఉంది ఎంత తిన్నా సరిపోవడం లేదు కంచెత నాకింత నాకు ఇంత శరీరం వద్దు ఏదైనా చిన్న శరీరం మిమ్మల్ని అడుగుతుంది విచిత్రంగా యోగవాసిష్టంలో ఒక అధ్యాయంలో సగానికి పైగా సగానికి ఒక ప్రకరణంలో సగానికి పైగా ఈ కర్కట కథ ఉంటుంది చాలా విచిత్రమైన కథ ఇది అప్పుడు నువ్వు చిన్న సూది రూపం ధరించు అప్పుడు మసూచి వ్యాధి రూపంలోకి మారతావు సూచి అంటే సూది కదా అదే మసూచి మసూచిక అప్పుడు అందరి దేహాల్లో ప్రవేశించు వ్యాధి రూపంలో అందరిని చంపేస్తూ ఉంటావు అది ఇవి మనందరినీ చంపడం పాపం కదా మనకు అనుమానం వస్తే జనాభా అలా పోకపోతే ఎలాగా అందుకని వారి పాపాలే వారి ఏంటంటే ఎవరు ఎవరు ఆ పాపం ద్వారా వ్యాధి ద్వారా పోవడానికి తగిన పాపం చేశారు వారే పోతారు అందరూ పోరు అందుకే కృతం పాపం వ్యాధి రూపేణ బాధతి ఊరంతా కూడా పరిష్కరించలేనటువంటి వ్యాధి వచ్చి వచ్చిపడింది అంటే ఏదో మహమ్మారి అంటారు దాని మహమ్మారిలో వచ్చిందమ్మా మహమ్మారిలో వచ్చి అమ్మ అంటారు అప్పుడు వచ్చి వచ్చిపడిన అలాగే అనేవారు అలాగే ఆ మహమ్మారిలాగే ఇప్పుడు గొడవ గజులు భీముడు దుర్యోధనుడి మీద విజృంభించాడు అలా మసూచిగా ఉండేది వ్యాధి విజృంభించిన తర్వాత దానికే కొంతకాలానికి కొన్ని ఏళ్ళకి విసుగు వచ్చేస్తుంది ఏమిటి నా శరీరం ఎంత ఇంత నాకు ఇంత ఆకలి ఏమిటి అసలు దీన్నే నేను చేయించాలి అని ఏ కోరిక లేకుండా తపస్సు చేస్తుంది అయినా తపస్సు కారణంగా మూడు లోకాలు వేడెక్క ఉండే బ్రహ్మదేవుడు వచ్చేస్తాడు వచ్చేసి నీకేం వరం కావాలి నేను నిన్ను పిలవలేదంటే మీరు రావద్దు తపస్సు గొప్పతనం అవుతుంది బ్రహ్మదేవుడు స్వయంగా వస్తే నేను నిన్ను పిలవలేదు అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టద్దు నీ పన్ను నువ్వు చూసుకొని చెప్పచ్చు లేదమ్మా అక్కడ లోకాలు కాలిపోతున్నాయి బ్రహ్మలోకం కూడా కాలిపోతున్నాయి ఆ కాలి ఆ కాలిపోతుంటే భరించలేక నేను కిందికి వచ్చానమ్మా అందుకని నువ్వు ఏదో ఒకటి కోరుకో నాకు నాకేం వద్దని చెప్పాను కదా బాబు బాబు ఏదో ఒకటి కోరుకో అది తపస్సు యొక్క శక్తి ఆ తపస్శక్తిని మనం సాధించగలిగితే యావత్ దేవతలు మన పాదాల దగ్గర ఉంటారు మొహమాటం ఏం అక్కడ ఈ దేవతలు అంతా తపస్సు వల్లే ఆ స్థితికి వెళ్ళారు అది మనం సాధించేటువంటి ప్రయత్నం చేయాలి కష్టమే అనుకోండి కానీ అంతిమ లక్ష్యం అదే అప్పుడు చివరికి బ్రహ్మదేవుడు దాన్ని బతిమాలి నువ్వు ఏమీ లేకపోతే ఎలాగా అందుకని ఓ పని చేయి నీ దేహానికి ఓ ప్రయోజనం ఉండాలి కదా రాజ్యాల్లో మహానేరాలు ఘోరాలు చేసిన వాళ్ళందరికీ మరణశిక్ష విధిస్తూ ఉంటారు అది వాళ్ళని మళ్ళీ వేరే ఆయుధాలు పెట్టి చంపాల్సిన పనులు లేకుండా నువ్వు మొత్తం వాళ్ళని మింగేసి ఏర్పాటు కూడా చేసుకో ఫలానా రాజుగారి రాజ్యంలో ఉండు ఆ రాజ్యంలో నేను మరణశిక్ష విధించిన వారిని నువ్వు మింగేసి ఆ రకంగా నువ్వు ఏదో ఒక ఆకలి తీరినట్టు అవుతుంది నీ నీ ప్రజ్ఞ నీ తపస్సు కొనసాగినట్టు అవుతుందని చెప్పి దాంతోనే ఒక సంధి చేసుకుని దానికి ఒక ఒప్పందం చేసుకుని వదిలిపెడతాడు చివరికి ఆ కర్కటి ఒక మహారాజు గారిని మంత్రి గారిని కలిసి బ్రహ్మజ్ఞానం విషయంలో వాళ్ళని పరీక్ష చేస్తుంది రకంగా అంత గొప్ప బ్రహ్మజ్ఞానైతే మంచిది ఈ ప్రవృత్తులకి బ్రహ్మజ్ఞానానికి ఏమీ సంబంధం లేదు అది కేవలం లోక వ్యవహారంలో ఏదో జరగాలి కాబట్టి ఆ వేషం వేసింది అంతే అందరం తలో వేషం వేసినట్టు అలాంటి కర్కటిలాగా మహమ్మారిలాగా మసూచి వ్యాధిలాగా తటోజుడు దుర్యోధనుడి మీద పడి మొత్తం వేధించడం మొదలుపెట్టాడు అప్పుడు ఇతను బారికి తట్టుకోలేక దుర్యోధనుడు బాధపడుతూ ఉంటే భీష్ముడు వచ్చి ఆజ్ఞాపించాడు రారాజు ఒంటరివాడు అయ్యాడు అలా వదిలేస్తే భీముడు వరకు అక్కలేదు భీమ తనూజుడే రాజుగారి నాశనం చేసేస్తాడు అందుకని వెళ్ళండి వెంటనే వెంటనే భీష్ముని యొక్క ఆజ్ఞను రచు నుంచి గురు కృపా అశ్వత్థామ చిత్ర బృహద్బాల బృహద్బల బాల్హిక అవంతీనాథ భూరీశ్రములు సైంధవ సోమదత్త వివింశతి వికర్ణులు మొదలైన వాళ్ళందరూ వచ్చి రారాజుకు తోడుగా గడవత్కజుని ఆక్రమించారు గడవత్కజు యొక్క పరాక్రమాన్ని చూడండి ఆ రకంగా భయంకరంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో కొందర సూతులు వలసిరి కొందరి చాపములు దునిసే కొందర చటుల సందన వడియను కొందర అంగములు వ్రశ్చే కురునాథ కొందరి అంగములు వ్రశ్చే కురుకులనాథ అటు ఇటు పోరు ఘోరంగా సాగుతోందయా తుత్తుములు అయిపోతున్నారు తుత్తు నీరు అయిపోతున్నారు సంకుల సమరం సాగుతోంది నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నటువంటి పోరులో కొందర సూతులు వలసిరి కొందరు యొక్క సూతులు సారథులు చనిపోయారు కొందర చాపములు దునిసే కొందరికి ధనుర్భంగాలు అయిపోయినాయి కొందర కొందర చెటుల సందన హయాడియను కొందరు యొక్క చెటులంటే భయంకరమైన భయంకరమైన రథాలు గుర్రాలు కూడా పడిపోయాయి కంఠాలు తెగి గుర్రాలు కొందర అంగములు వ్రస్సే కురుకుల ముఖ్య కొందరు అవయవాలు తెగిపడ్డాయి కురుకులనాథ ఏం చెప్పమంటావు నీ కొడుకు కారణంగా నీ కారణంగా ఇంత భయంకరమైన యుద్ధం వచ్చి పడిందయ్యా అన్నాడు అదంటే వింటున్నాడు ధృతరాశుడు అయ్యి బాబోయ్ ఎంత యుద్ధం అయ్యా ఎంత యుద్ధమయ్యా ఎంతమంది చచ్చిపోతున్నారా ఏం చేయగా నా మాట వినలేదయ్యా దుర్యోధనుడు మంచిదేనయ్యా ఆయన నీ మాట వినలేదు నువ్వెవరి మాట విన్నావు నువ్వు సంజయుడు మాట విన్నావా నువ్వు విధుడు మాట విన్నావా మేమందరం చెప్పినా విన్నావా వ్యాసుడు చెబితే విన్నావా జమదగ్గిని చెబితే విన్నావా ఆయన నీ మాట వినలేదని బాధపడతావి ఉంటాయా నువ్వెవరి మాటనే విన్నావా ఇదే మనమంతా ఆలోచించాలి వారేదో చేశారు వీరేదో చేశారు వారు తప్పుడు పని చేశారు అందువల్ల కార్యాలయం పాడైపోయింది వారు లంచం తీసుకున్నారు అందుకనే ఏదో మంచిది నువ్వు తీసుకోకుండా ఉండు వారికి చెప్పగలిగితే చెప్పు లేకపోతే నీ ఈ దారి నువ్వు కనీసం ఉండు ఒక సంతృప్తి అయినా మిగులుతుంది అందుకని వారి మీద పెట్టి వీరు వీరి మీద పెట్టి వారు మొత్తం మింగేస్తే వాళ్ళ దేశం పరిస్థితి ఏమైందండి ఎవరూ బాగు చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఈ దీనికి ఒక ఏర్ ఖచ్చితంగా ఉండమనేది లేకుండా కట్టిన భవనాలు కట్టినట్టుగా కూలిపోతున్నాయండి ఎందుకు అయిపోతున్నాయండి చెత్త పోగేసిన చోటు డంపింగ్ యార్డులు ఉన్నాయి అక్కడ తీసుకెళ్ళి భవనాలు కట్టేస్తున్నారు హోటల్స్ కట్టేస్తున్నారు రకరకాల అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు పాత భవనాలు నిజాం కాలం నాటి భవనాలు కొనేసి హోటల్స్ నడిపించేస్తున్నారు వ్యాపారం కోసం ఎవరో ఆ రాత్రి వచ్చి అందులో మొక్క ఉన్నవాళ్ళు పోతారు మీ యజమానులు బాగానే ఉంటారు అందుకని ఎందుకు రక చెరువులు పూడ్చేసి అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు మనకు తర్వాత అవి కుంగిపోవా దీనికి అంతటా కారణం ఒకరి మీద ఒకరు తోసేసుకోవడమే వ్యవహారం అంతా అలా ఎంత కాలం తోసేసుకుంటామండి అందుకని దృతరాష్ట్రుడు తోసేసే ప్రయత్నం చేస్తుంటే తోసేయకు తోసేయకు నీ మీద ఉన్న పని నువ్వు నువ్వు చేయవలసిన పని నువ్వు చేయ అనవసరంగా ఇతరుల మీద తోసేయద్దు కర్తవ్యాన్ని ఎప్పుడు అని భయంకరమైన యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో అందరి యొక్క రథాలు గుర్రాలు కూలిపోయేటువంటి పరిస్థితిలో ఉండగా ఈ బృహద్బలుడు బాల్హికుడు అవంతినాథుడు వికర్ణుడు వివింశతి సోమదత్తుడు సైంధవుడు గురు ద్రోణాచార్యులు స్వయంగా కృపాచార్యులు అశ్వత్థామ వీరందరూ కలిసి ఘడోత్కజుని ఎదిరించినా కూడా ఘడోత్కజుడు ధైర్యంగా పోరాడుతూనే ఉన్నాడు అతను ఎదిరించడానికి ఇంతమంది యొక్క బలగాలు సరిపోవట్లేదు అప్పటికప్పుడు రాక్షస సైన్యం నుంచి మహానుభావులైన వాళ్ళని సృష్టిస్తున్నాడు అప్పటికే దుర్యోధనుడు కొంతమందిని హరించాడు ఈయన అస్త్రం వేస్తే ఆయన మధ్యలోనే ముక్కలు చేశాడు ఆయన పెడు పెనుబొబ్బ పెట్టాడు మనం చూశాం అలాగే ఈయన వేసేటువంటి బాణాన్ని ఘడోత్కజు వేసేటువంటి శక్తులను వగేరాలని ఆయన మొక్కలు చేస్తున్నాడు ఎక్కడికి వెడుతోంది యుద్ధం అనేది అంతు ధరీ లేకుండా పోతుంది యుద్ధం అంతాను అంత భయంకరంగా జరుగుతూ ఉంటే రథాలకి రథాలు గుర్రాలకి గుర్రాలు సారథులకి సారథులు ఏనుగులకు ఏనుగులు ముండాలు తెగి పడుతున్నాయి శరీరాలు తెగి పడుతున్నాయి అవయవాలు తెగి పడుతున్నాయి భయంకరంగా యుద్ధం అంతా ఎలా తయారైందని చివరికి ఈ కుప్పల మధ్యలోంచి రథాలు వెళ్లడం ఎలాగా అని అనుమానం వచ్చే పరిస్థితికి వచ్చింది ఘటోత్కర్చుల యొక్క బాణ ప్రవాహానికి వికర్ణాదులు మూర్చపోయారు అది ఘటోత్కచుల యొక్క పరాక్రమం వికర్ణాదులు మూర్చపోయారు చూసిన దుర్యోధనుడు రెచ్చిపోయాడు ఒక్కసారిగా విపరీతమైనటువంటి బాణ ప్రయోగాలు చేశాడు దివ్యాస్త్రాలు కూడా ప్రయోగించడానికి సిద్ధపడిపోయాడు మామూలు వాళ్ళ మీద ప్రయోగించే అస్త్రాలు కావవి అయినా ఘడోత్కజుని యొక్క బలిమిను దృష్టిలో పెట్టుకుని దివ్యాస్త్రాలు కూడా ప్రయోగించే స్థితికి వస్తే ఆ బాణాల ధాటికి ఘడోత్కజులు తట్టుకోలేక నింగి కెగిరాడు ఆకాశానికి రక్త మేఘంలా మారాడు నెత్తూరు వర్షించాడు కౌరవ సైన్యం మీద ఈ మహామాయా రక్త ప్రవాహానికి తట్టుకోలేకపోతున్నారు కౌరవ సైనికులు ఏది నిజమో ఏది మాయో తెలియని పరిస్థితి వచ్చింది అక్కడ అప్పుడు సరిగ్గా చూశాడు దూరంగా ఉన్న ధర్మరాజు భీముణ్ణి పిలిచాడు భీమా ఇక్కడ పాంచాలుల సైన్యం సంగతి అర్జునుడు నేను చూసుకుంటాం నువ్వు అక్కడ ఘటోత్ దగ్గరికి వెళ్ళి చాలా ప్రమాదంలో ఉన్నవాడు చిరంజీవి చిరంజీవి ఘటోత్కజుడు చాలా ప్రమాదంలో ఉన్నాడా నువ్వు వెళ్ళమన్నాడు ఇది వ్యూహ రచన ఎప్పటికప్పుడు నాయకుడైన వాడు సేనాధిపతి అయినవాడు సేనలో ప్రధానమైనవాడు ఎక్కడ సైన్యం బలహీన పడుతుందో ఎక్కడ శత్రు సైన్యం విజృంభిస్తుందో చూసుకుని అక్కడికి కాస్త మళ్ళీ ఆ బలహీనత పెరిగిపీడనమై పీడనమై వాయుగుండం వచ్చేయకుండా అక్కడికి కాస్త మళ్ళీ బలవత్తరం అయ్యేలాగా బలవంతుడైన వాడిని పంపాలి అందుకని భీముణ్ణి పంపించాడు అప్పుడు దుర్యోధనుడు ఒక అర్ధచంద్రాకారపు బాణాన్ని ప్రయోగించి ఘడూత్కర్జుని యొక్క ధనుస్సుని మొక్కలు చేశాడు అంతవరకు ఎడతెరిపి లేకుండా బాణ ప్రవాహాన్ని కురిపించి దుర్యోధనుణ్ణి మట్టి గరిపించి వికర్ణుణ్ణి మూర్ఛపోయేలా చేసి ద్రోణాచార్యుల్ని కృపాచార్యుల్ని అశిని వికర్ణుణ్ణి మొదలైన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి ఘూర్కజుని యొక్క ధనుస్సు మధ్యలో తునిగింది ఆ మధ్యలో తునిగిన ధనుస్సుని మధ్యలో ఆపుచేసి మనం సెలవు తీసుకుందాం మళ్ళీ రేపు